పిఠాపురం నియోజకవర్గంలో ఈ నెల 24న జరిగే ఆంధ్రమాల మహానాడు ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే సభా ప్రాంగణం మెక్లరిన్ హైస్కూల్ గ్రౌండ్ పిఆర్ కాలేజ్ రోడ్ కాకినాడలో జరిగే మాలల మల్లయుద్ధ భేరిని విజయవంతం చేయాలని వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు కోరారు. భారత రాజ్యాంగ రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్రైస్తవ మైనార్టీ ప్రజలు మహిళలు హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం మనమందరం ఐక్యత పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగం శివప్రసాద్ నోదటి ప్రకాష్ వజ్ర బాబీ అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో మెక్లరిన్ హైస్కూల్ నందు జాతీయ మాలమహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాలమహానాడు ఆధ్వర్యంలో మాలల మల్ల యుద్ధ భేరి బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణానికి రావాల్సి వచ్చింది. ఈ పిఠాపురం పట్టణంలో ఉన్న నా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక జయభీమి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మాలల మహాయుద్ధ భేరి అనే కార్యక్రమం కాకినాడలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ముస్లిం అండ్ క్రైస్తవులందరూ కూడా ఒక వేదిక మీద వచ్చే విధంగా రాబోయే కాలంలోని మనకున్నటువంటి భారత రాజ్యాంగం పట్ల ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను తీసేసిన 27 పథకాలను కూడా దక్కించుకోవడం కోసం అదే విధంగాను ఆర్ఎస్ఎస్ కుట్ర కేంద్రంలో చేస్తున్నటువంటి ఈ కుట్రలన్నింటి తిప్పికొట్టే విధంగాను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా తమ్ముళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. జయమీ మా యొక్క మారల సత్తా అయితే చూపిస్తాము. నెక్స్ట్ రాబోయే కాలంలో మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని ఈ సభకు తెలియజేసుకుంటాం. జయమీ రీసెంట్ గా ఎస్సీల్ని ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీసీసీలో చేర్చాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన జీవోని జారీ చేశారు. దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో దళిత క్రైస్తవులు, అలాగే ముస్లిం మైనార్టీలు, అలాగే రెల్లిపుల సంఘస్థులు, అలాగే బీసీ సహోదరులు, అలాగే మహిళలందరినీ కలుపుకుని ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉన్నదో 185% ఉన్నటువంటి మా జనాభా మరి రాజ్యాధికార వైపు దిశగా పనిచేయాలని చెప్పేసి 5 సంవత్సరాలకు వచ్చే ఒక ఓటుని కేవలం పెద్దందారి వ్యవస్థలకి అమ్మేసుకోకుండా మన ఓటును మనమే వేసుకుని మన రాజ్యాధికార దిశగా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం కోసం మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ నా పేరు లింగం శివప్రసాద్, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిని. థ్యాంక్ యూ మనండా.